హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మన కిచెన్స్లో రెసిపీ కంది పచ్చడి. ఈ కంది పచ్చడిని చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ కంది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నమస్తే, నేను సుజాత, వెల్కమ్ టు కిచెన్స్. కంది పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకున్నానండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ కప్ కందిపప్పును తీసుకుంటున్నానండి. కందిపప్పును వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని స్లోగా పప్పు అంతా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేపుకోండి, లేదంటే మాడిపోతుంది పప్పు. కందిపప్పు కొంచెం ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొంచెం వేపుకోవాలండి. ఇవి కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేపుకోండి, లేదంటే మాడిపోతున్నాయి. కొంచెం జీలకర్ర ధనియాలు కూడా వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి కూడా ఇలాగ సగం కట్ చేసుకుని వేసుకోండి. ఒక 20-25 వరకు ఉంటాయండి ఎండుమిర్చి. ఈ ఎండుమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారినిద్దాం. ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుందాం అండి. అంతా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయ రేకులు కూడా వేసుకోవాలండి. పచ్చివి టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంతా, చింతపండుని కూడా ఇలా తిక్కుగా గుజ్జు తీసుకుని పెట్టుకున్నానండి. ఇది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండుని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ గ్రైండ్ చేసుకోండి పచ్చడి అంతా. కొంచెం లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో తీసుకుని దీన్ని బౌల్లో తీసుకుందామండి. ఇలా పచ్చడి అంతా బౌల్లో తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఉల్లిపాయ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేద్దామండి. చివరిలో ఇలా ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల పచ్చడి చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంతే అండి, కంది పచ్చడి రెడీ అయిపోయింది. చూసారుగా కంది పచ్చడి ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. ఈ కంది పచ్చడి ఇడ్లీ, దోశ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. మరి అస్సలు లేట్ చేయకుండా ఈ కంది పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ విష్ యూ ఆల్ హెల్దీ లైఫ్. థ్యాంక్ యూ.